బట్టి అన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు, వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం, నెర్రలు బారిన నేలలు వాస్తవం, కరెంటీ అని మాట వాస్తవం, 14 లక్షల వలసలు వాస్తవం. అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష, నేను చెప్పడం లేదు. అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో. అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష, వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్లు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న? బట్టన్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం, ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది, ఇంకా చాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, చెప్పమని చెప్తా అధ్యక్ష. ఇందిరమ్మ పాలన అంటే అధ్యక్ష, ఇందిరమ్మ పాలన అంటే 84 వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన అది గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365ని ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులనో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ అటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్. పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? హంద్రీ నీవాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా? కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? కాబట్టి తప్పకుండా చెప్పాలా. చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష. ప్రగతి భవన్ పోయి, ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టి పూయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష. తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవం ఏంది అంటే 50 ఏళ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు, తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు, మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి. శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళని మాట్లాడుతున్నాం, చెప్తాం అధ్యక్ష. విద్యుత్ సంస్థల గురించి చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్తాను. మధ్యలో వారే ఇప్పుడు ఒక 15 నిమిషాలు డిస్టర్బ్ చేశారు, మీరు లెక్క రాసుకోవాలి. మీరు కూడా, మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. 1.85% అధ్యక్ష, ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు. కేటీఆర్ గారు సబ్జెక్ట్ డీవియేషన్ కాకుండా నేనేం అవ్వలేదు సార్, ఆయన చెప్పిన దానికే చెప్తున్నా. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష, ఎక్కువ తేడా ఏం లేదు సార్, మిడిసిపాటు వద్దని చెప్తున్నా సార్. అధ్యక్ష నీళ్లు నిధులు నియామకాలు, ఇది మా ఉద్యమ నినాదం, దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లా చెప్తారు చెప్పండి సార్. కొంతమంది ఎన్ఆర్ఎస్కి
ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరు అయితే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. మూడవది పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు మీద కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు. పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యేనరు, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి, తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ
జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్లకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు, అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో, ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిందని. చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా, గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో, లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం. కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా, మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను.